వెల్కమ్ బ్యాక్ టు రాజరీతి. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై చర్చలో మోడీని అడిగేశారు, కడిగేశారు. దేశం యావత్తు ఆయన విశ్వరూపాన్ని చూసి అచ్చెరువొందింది. ఆ ఆవేశం, ఆ వేడి, ఆ తపన చూసిన వారికి కాంగ్రెస్ దిశాదశ ఖచ్చితంగా ఏదో నాటికి మార్చగలరన్న నమ్మకం కలిగింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఆ నమ్మకం కలగటం లేదా? అందుకే 100 ఏళ్ల పార్టీ చుక్కాని అలా ఫేడ్అవుట్ అయిపోతున్నా పట్టించుకోవడం లేదా? శత వసంతాల చరిత్ర అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మా తాతలు నేతలు తాగారంటూ హడావిడి చేస్తారు. ఏ చిన్న విషయం మాట్లాడినా మేము, మా పార్టీ, మా చరిత్ర అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ పార్టీ అధ్యక్షుడికే అవమానం జరిగితే మాత్రం పట్టించుకోరా. తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అదో పెద్ద భవనం, పేరు గాంధీ భవన్. ఉమ్మడి రాష్ట్రంలో ఈ భవనం తీరే వేరు, దీనికుండే కళే వేరు. రాష్ట్రం విడిపోయాక అది తెలంగాణ కాంగ్రెస్ కి భవనంగా మారింది. కానీ దాని బాగోగులు మాత్రం నేతలు పట్టించుకోవడం లేదు. కార్యాలయం ముందు పార్టీ అధ్యక్షుడి నిలువెత్తు కటౌట్ చిరిగిపోయి విరిగిపోయి అందవిహీనంగా కనిపిస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం పట్టడం లేదు. ఆఫీసులో పెద్ద నేతలెవరూ లేరేమో అనుకుంటే పొరపాటు. పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డే కాదు, ఏఐసిసి ఇన్ఛార్జీలు కుంతియా, కార్యదర్శులు బోసరాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ కృష్ణన్, ఇలా అందరూ గాంధీ భవన్లోనే ఉంటారు. రాబోయే ఎన్నికల కోసం ప్రచార వ్యూహరచన చేస్తూ ఉంటారు. వారంతా ఆ చిరిగిన కటౌట్ ముందు నుంచే అటూ ఇటూ తిరుగుతున్నారు తప్పితే తమ పార్టీ అధ్యక్షుడికి జరుగుతున్న అవమానాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక సోనియమ్మ, రాహుల్ గాంధీల కోసం ప్రాణాలిస్తాననే నేతలు సైతం ఈ చిరిగిన కటౌట్ను పట్టించుకోవడం లేదు. ఉదయం లేస్తే ఓట్లు, సీట్లు అంటూ గాంధీ భవన్లో కూర్చునే కాంగ్రెస్ నేతలు భవనం ముందున్న కటౌట్ దుస్థితినే పట్టించుకోలేకపోతే ఇక ప్రజల దుస్థితినే పట్టించుకుంటారు.